ఎంతో విశేషమైన శ్రీరామనవమి పండుగ పర్వదినం రోజున ఆ శ్రీరామునికి ఎంతో ఇష్టమైనటువంటి ఇప్పుడు చెప్పబోయే దానిని నైవేద్యంగా సమర్పించితే మనకు పూర్తి పూజా ఫలితం దక్కుతుంది అయితే ఈ రోజున భగవంతునికి ఏం నైవేద్యం సమర్పించాలో చూద్దాం శ్రీరామనవమి పండుగ అంటేనే హిందువులు జరుపుకునే పండుగలలో అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు జన్మించాడు ఆ మహనీయుని జన్మదిన పండుగ పర్వదిన జన్మదిన పర్వం రోజున ఎంతో విశేషమైనటువంటి శ్రీరామనవమి పండుగగా ప్రజలందరూ కూడా జరుపుకుంటారు అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం ముగించుకుని రావణ రావణ సంహారం జరిగిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో అడుగుడిగిన రోజు కూడా ఈ ఈరోజే అందుకే ఈ రోజున ప్రజలందరూ కూడా శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు అంతేకాకుండా ఈ రోజున శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగిన రోజు హిందువులు జరు హిందువులు జరుపుకునేటువంటి హిందు సమస్త పండుగలలో కూడా శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైంది ముఖ్ శ్రీరామనవమి అంటే శ్రీరాముని జన్మదినం ఇంకా కళ్యాణం రెండో ఒకే రోజున కావడం కూడా ఎంతో విశేషమైంది అలాగే శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు అంటే దీనినే అభిజిత్ ముహూర్తం అని అంటారు ఈ అభిజిత్ ముహూర్తం అంటే ఎలాంటి దోషము లేనటువంటి ముహూర్తం జ్యోతిష్య పండితులు తమ పరిశోధనల ద్వారా శ్రీరాముడు క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పదవ తేదీన జన్మించి ఉండవచ్చు అనే అంచనాను కూడా వేశారు ఎంతో విశేషమైనటువంటి శ్రీరామనవమి పండుగ పర్వదినం రోజున ఆ శ్రీరామునికి ఇష్టమైనటువంటి ఈ నైవేద్యాన్ని కనుక ఎవరైతే సమర్పిస్తారో వారికి పూర్తి పూజా ఫలితం కలుగుతుంది రాముడు పుట్టినటువంటి రోజును ఎ తో విశేషమైన పండుగగా జరుపుకుంటూ ఉంటారు శ్రీరామనవమి కాబట్టి శ్రీరాముణ్ణి పూజించిన తర్వాత మనము కొత్త కుండలో మిరియాలు బెల్లంతో చేసినటువంటి పానకం ఇంకా వడపప్పును నైవేద్యంగా పెట్టాలి ఆ నైవేద్యాన్ని అందరికీ కూడా పంచిపెట్టాలి అందులోనూ ముఖ్యంగా చిన్న పిల్లలకు పంచిపెట్టాలి పానకంలో మనం ఉపయోగించే మిరియాలు కానీ యాలకులు కానీ మనకు వచ్చేటువంటి గొంతు సంబంధిత సమస్యలను వ్యాధులను తగ్గిస్తుంది ఆ వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగించి ఔషధంలో పని చేస్తుంది అలాగే ఈ రోజున మనం చేసేటువంటి పానకం అంటే శ్రీ మహావిష్ణువుకు కూడా ఎంతో ప్రీతికరమైంది అత్యంత ప్రీతికరమైనటువంటి పదార్థాలలో పానకం కూడా ఒకటి అలాగే పెసరపప్పు మన శరీరంలోని వేడిని తగ్గించి చలవ చేస్తుంది మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది అలాగే మనలో జ్ఞానాన్ని పెంచుతుంది అందుకే పెసరపప్పుని వడపప్పుగా చేసే ఈ రోజున ఆ భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ విధంగా వడపప్పును నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మనము స్వీకరించినట్లయితే మనకు వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది వేడి దెబ్బ తగలకుండా ఉంటుంది అందుకే శ్రీరామనవమి పండుగ పర్వదినం రోజున ఆ భగవంతునికి పూజ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పిన వాటిని నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది అలాగే పూజ జరిపిన తర్వాత శ్రీ శ్రీరామనవమి పండుగ పర్వదినం ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున శ్రీరామాష్టకం ఇంకా శ్రీరామ సహస్రము అలాగే శ్రీమద్ రామాయణం పాటించడం చాలా మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి